యాపిల్ కోఫౌండర్ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు సంపాదనకు సంతోషానికి వ్యత్యాసాన్ని తెలుపుతూ ఇచ్చిన చివరి సందేశం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం, కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే అంటూ ఈ పోస్ట్ సాగుతోంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ అరుదైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతూ 5 అక్టోబర్ 2011 నాడు మరణించారు. అయితే పోస్ట్ లో షేర్ చేసిన మెసేజ్ 2015 నుంచి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. ఒకవేళ స్టీవ్ జాబ్స్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఈ సందేశం 2011 నుంచే ఇంటర్నెట్ లో వైరల్ అయి ఉండేది. ఈ పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించి స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాటలు ఏమిటని ఇంటర్నెట్ లో వెతికితే, స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాటలను అతని సోదరి మోనా సింప్సన్ 2011లోనే బహిర్గతం చేసినట్టు తెలిసింది. స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు చివరిగా "ఓ వావ్, ఓ వావ్, ఓ వావ్" అని మాట్లాడినట్టు మోనా సింప్సన్ తన సోదరుడి స్మారక కార్యక్రమంలో తెలిపింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అనేక మీడియా కథనాలు ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను తెలుపుతూ వాల్టర్ ఇస్సాక్సన్ రాసిన బయోగ్రఫీ పుస్తకంలో కూడా జాబ్స్ పోస్ట్ లో తెలుపుతున్న సందేశాన్ని ఇచ్చినట్టు ఎక్కడా తెలపలేదు. అయితే స్టీవ్ జాబ్స్ వాల్టర్ ఇస్సాక్సన్ కి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తన ఆఖరి కోరిక గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. కానీ పోస్ట్ లో తెలుపుతున్న సందేశాన్ని స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు ఎవరూ రిపోర్ట్ చేయలేదు. స్టీవ్ జాబ్స్ చివరి సందేశంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. మొత్తానికి సంపాదనకు సంతోషానికి వ్యత్యాసాన్ని తెలుపుతున్న ఈ సందేశాన్ని స్టీవ్ జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.